అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరుంగ్ల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకైతే సువార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదమూడు రోజుల పాటు కూడా మనకు విద్యార్థులకు సెలవులు అయితే ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నారు తిరిగి ఏ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మనకు విద్యార్థుల చదువుల కోసం అయితే ఎన్నో విధాలుగా శ్రమిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు సెలవుల విషయంలో కూడా క్లారిటీ అయితే ఇచ్చింది విద్యార్థులకు మనకు దసరా సెలవుల కింద పదమూడు రోజుల పాటు కూడా సెలవులు ఇస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక మనకు ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కూడా ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మనకు సెలవులు ఉన్నట్టు తిరిగి ఇరవై ఐదు కానీ ఇరవై ఆరు కానీ పాఠశాలలు తెరుచుకుంటాయని మరొకసారి ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది దీనికి సంబంధించి మనకు విద్యాశాఖ అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది ఇక అన్ని ప్రైవేటు ప్రభుత్వ కాలే ప్రభుత్వ స్కూళ్ళకైతే ఇది వర్తిస్తుందని కూడా చెప్పింది అలాగే కాలేజీలకు కూడా మనకు పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా ఇరవై ఐదు వరకు కూడా సెలవులు ఉంటాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఈ నియమాలు వర్తిస్తాయి సెలవు రోజుల్లో ఎవరు కూడా మనకు స్కూళ్ళు నడపరాదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ విద్యాశాఖ అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దసరా సెలవులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి